ఎవరిది వాళ్ళది కాదు, వాళ్ళకు సరే. అందరు ఆడండి సార్, స్వామి ఏం చెప్పలేదు. ఎవరు మాట్లాడు, సైలెంట్ కూడా ఒక నిమిషం. గతంలో అయ్యప్ప స్వామి మాలారాధన పైన తాను చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని మన ఏటున్నారో ఈ మీటింగ్ చేయకొచ్చిండు, ఈ మీటింగ్ లో ఇక్కడ వెళ్ళిపోవాలి. మీటింగ్ ఏమంటారు స్వామి? దయచేసి ఈ వంతుతో మాట్లాడటంలో తప్పు అర్థం చేసుకోకండి. ఇక్కడ ఎవరెవరు బాధపడరో వారందరికీ క్షమాపణలు. ఒక వాక్యం, గతంలో నేను మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకుంటున్నాను. రెండో వాక్యం, మూడోది, దానికి నాకు శిక్ష పడింది, జైలుకు వెళ్ళొచ్చాను, 260,000 నష్టపోయాను, 3 రాష్ట్రాల్లో కేసులు అయ్యాయి, 1200 పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను, నా భార్య పిల్లకి దూరంగా ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చాక 50 ఛానళ్లలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరూ నన్ను క్షమించారు. నువ్వు ఒక్కసారి మీడియా పరంగా సాములందరికీ కొంచెం కిచ్చబుచ్చబెట్టిన మాట్లాడిన వల్ల ఇలా 1818లో కొరియోగ్రాఫర్ జరిగిన ఉద్యానికి అంబేద్కర్ మాట్లాడకు మాట్లాడకు ఉంది ఆగు దేశంలో వినిపించిన పేరేం పేరు జనగం సమ్మయ్య కొప్పుసూరు మీది చలచకాలు చలచకాలు డౌన్ 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 నశించాలి 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 నశించాలి.
సామీని పట్టుకొచ్చేదాకి సామీని వదిలిపెట్టద్దు మనం, క్లియర్ చేసేస్తాం. ఇంకా మీరు చెప్పింది కదా సామీ, బైరు నరే శరత కాలు.